Hi friends, this is Brahma. Welcome to Nifty and Bank Nifty Analysis. US Fed outcome ki munduga ee roju mana Indian stock market lu negative lo opening gamaninchi aa negativity nete chivara variki konasagista aadyanto range bound lo trade avuta flat nunchi negative lo close ayyayi varusuga 8 rojula uptrend kete ee roju kontha break padinatga kuda manam gamaninchochu. Nifty ee roju 18050 daggaraku vachina tarvata strong support nete gamaninchamu. Ika 18,050 అనేది నిఫ్టీకి రానున్న రోజుల్లో గమనిస్తున్నటువంటి కీలకమైన సపోర్ట్ ఏరియా. అలాగే ఇది ఒక రేంజ్ బౌండ్ జోన్ కింద కూడా మాట్లాడుకోవచ్చు. ఈ రేంజ్ బౌండ్ జోన్ ని తిరిగి డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే కొంత నెగిటివిటీని నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడే సపోర్ట్ తీసుకుని మరలా అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయాలన్నా ఇక్కడ కొంత కన్సాలిడేషన్ అయితే మనం నిఫ్టీలో గమనించవలసి ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 43,100 డౌన్ సైడ్ కి అయితే వెళ్లి అక్కడి నుంచి సపోర్ట్ నైతే గమనించడం జరిగింది. ఈ 43,000 అనేది బ్యాంక్ నిఫ్టీ లో గమనిస్తున్నటువంటి క్రూషియల్ సపోర్ట్ ఏరియా. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేయనంత వరకు అప్ సైడ్ లో మనము కన్సాలిడేషన్, దాని తర్వాత కొంత అప్ మూమెంటం ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ ఈ జోన్ ని తిరిగి బ్రేక్ చేసినట్లయితే కొంత నెగిటివిటీని అయితే మరలా బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రాడే ట్రేడ్ అయితే ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు గనక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా మంచి మంచి స్ట్రాటజీ వీడియోలను అయితే మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే ప్రతిరోజు మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు యూట్యూబ్ లైవ్ లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. సపోర్ట్ రెసిస్టెన్స్ తో పాటు ఎంట్రీలు అలాగే ఎగ్జిట్ ని ప్రొడక్ట్ చేస్తా లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ అయితే చేస్తున్నాము. మీరు కనుక కొత్త వాళ్ళైనట్లయితే తప్పకుండా మన యూట్యూబ్ లైవ్ నైతే ఫాలో అవటానికి ప్రయత్నించండి. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడ్ ఐడియాలను గమనించే ముందు ఈ రోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. నిఫ్టీలో నిన్న మనము అప్సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసి నెగిటివ్ లో ఎక్కడ ఓపెనింగ్ గమనించినా కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే భారీ ఫాల్ ఉంటుందని, అలాగే డౌన్ సైడ్ 18,045 అనేది సపోర్ట్ ఏరియా అని, ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అయితేనే ఫాల్ ఉంటుందని, లేదంటే ఇక్కడ రేంజ్ బోర్డ్ ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలించవచ్చని మాట్లాడుకున్నాము. ఒకవేళ పాజిటివ్లో ఓపెనింగ్ గమనించినా కూడా 18,200 అబోవ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని గమనించవచ్చని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక గ్లోబల్గా ఉన్నటువంటి సెంటిమెంట్ వల్ల నిఫ్టీ ఈరోజు కొంత గ్యాప్ డౌన్లో ఓపెనింగ్ గమనించాము. 18,100 దిగున ఓపెనింగ్ గమనించి ఆ ఫాల్ని అయితే 18,045 ఏరియా వరకు అయితే గమనించడం జరిగింది. అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ తీసుకుంటా రేంజ్ బోర్డ్లోనే ట్రేడింగ్ని రోజు మొత్తం గమనించి ఫైనల్గా 18,100 బిలోలో ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనము అప్సైడ్ ట్రెండ్ లైన్ నే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ దిగున ఓపెనింగ్ గమనించినట్లయితే తప్పకుండా పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ని అయితే గమనించాల్సి ఉంటుందని, ఈ రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మరలా తిరిగి డౌన్ సైడ్ మొమెంటం కంటిన్యూ చేయొచ్చని మాట్లాడుకున్నాము. ఇక నిఫ్టీ లాగైన బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో డౌన్ సైడ్ ఓపెనింగ్ గమనించి మనం డ్రా చేసుకున్న 43,100 దగ్గర సపోర్ట్ అయితే గమనించడం జరిగింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని రోజు మొత్తం రేంజ్ బౌండ్లో ట్రేడింగ్ గమనిస్తా ఫైనల్గా 43,300 దిగున క్లోజింగ్ని గమనించాము. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ మరియు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకుని ట్రేడ్ ఐడియాలని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక రేపటి ట్రేడింగ్ కోసం ముందుగా నిఫ్టీలో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్నే డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ మూమెంటము కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఒకవేళ మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబోవ్ ఓపెనింగ్ గమనించినట్లయితే తిరిగి పుల్ బ్యాక్లో డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ సపోర్ట్ కనుక కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే తిరిగి అప్సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంటము కంటిన్యూ చేయొచ్చు. ఇక రేపు మార్నింగ్ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్కి వస్తూ ఉంటే మొదట 18,045 ఏరియాని సపోర్ట్ ఏరియా కింద గమనించి ఈ ఏరియాని అయితే కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయండి. ఈ ఏరియాని కనుక మరలా తిరిగి డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే 18,000 బిలో వరకు టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక 3 జోన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే 18,045 నుంచి 18,120 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 18,120 అబోవ్ నుంచి
18,180 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ 18,045 బిలో నుంచి 17,960 దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ జోన్ లో ఫ్లాట్ గా ఓపెనింగ్ గమనించినట్లయితే మరలా ఇక్కడ రేంజ్ బౌండ్ ట్రేడ్ ని గమనిస్తే కొంత కాన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కాన్సాలిడేషన్ తర్వాత మరలా అప్సైడ్ కనుక బ్రేక్ చేసినట్లయితే టార్గెట్ ని 18,200 ఏరియా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ లో పాజిటివ్ గా ఓపెనింగ్ గమనించినట్లయితే మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి అబో ఎక్కడ ఓపెనింగ్ గమనించినా ఇది సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అయ్యే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక్కడ సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే అప్సైడ్ టార్గెట్ ని 18,200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నెగిటివ్ లో ఓపెనింగ్ గమనించి 18,045 ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ పుల్ బ్యాక్ లో రెసిస్టెన్స్ ని గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ కనుక రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయినట్లయితే మరలా డౌన్ సైడ్ ఫాల్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఇక టార్గెట్ ని 17,960 అబోవ్ వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నాము. అలాగే ఇక్కడ మనం డ్రా చేసుకున్న డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ లో ట్రేడ్ అవుతున్నంతసేపు దీని ద్వారా మనకి డౌన్ సైడ్ మొమెంటమ్ అనే కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. ఇక నిఫ్టీలో ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక గమనించినట్లయితే 18,100 అబోవ్ లో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా బిల్డప్ అవటం గమనించడం జరిగింది ఈరోజు ఇంట్రాడేలో. అలాగే పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంతవరకు అన్వైండింగ్ గమనించాము. ఇక ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని ఇప్పటికి గమనిస్తున్నట్లయితే 18,100 అబోవ్ లో స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ గమనించే అవకాశాలు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ 18,100 అబోవ్ నుంచి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉంది. ఇక డౌన్ సైడ్కి వస్తూ ఉంటే 18,000 బిలో లో కొంత సపోర్ట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినా కానీ ఈ ఏరియా కొంత పుల్ బ్యాక్ ఏరియా కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని ప్రకారం రేపు మార్నింగ్ నిఫ్టీ గనక గ్యాప్ అప్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ఏరియాలో కాన్సాలిడేషన్ తర్వాత మాత్రమే అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. ఇక డౌన్ సైడ్ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే 18,045 ఏరియాలో కొంత కన్సాలిడేషన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ట్రెండ్ లైన్ ఏరియాలో కూడా కొంత కన్సాలిడేషన్ని గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాం. ఇప్పటికున్న అంచనాల ప్రకారం నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినా కానీ 18,000 బిలోలో కొంత స్ట్రాంగ్ సపోర్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక గ్యాప్ అప్లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే 18,100 అబోవ్లో సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఏరియాలు గమనించినట్లయితే స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైన్ ద్వారానే మనకి డౌన్ సైడ్ మొమెంటమ్ ని బ్యాంక్ నిఫ్టీలో గమనించవచ్చు. రేపు మార్నింగ్ గ్యాప్ అప్లో కానీ లేదా పాజిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే దీని అబోవ్లో కాన్సాలిడేషన్ మరలా గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ కాన్సాలిడేషన్ని తీసుకున్న తర్వాత మాత్రమే సపోర్ట్ కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడే తిరిగి ఇక్కడ నుంచి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. లేదంటే ఖచ్చితంగా మరలా ఈ కాన్సాలిడేషన్ తర్వాత నెగిటివ్ మొమెంటం వచ్చినట్లయితే భారీ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ గమనిస్తున్నట్లయితే 43,200 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఏరియా. నెగిటివ్లో ఓపెనింగ్ గమనించిన ఈ ఏరియాలో కొంత కాన్సాలిడేషన్ని మరలా తిరిగి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని కూడా బ్రేక్ చేసినట్లయితే ఈ రోజు లో అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కింద గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాం. ఏదైనా ఒక స్ట్రాంగ్ నెగిటివ్ న్యూస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డౌన్ సైడ్ బ్రేక్ గనక జరిగినట్లయితే పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే డౌన్ సైడ్ ఫాల్ అనేది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మూడు జోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 43,200 నుంచి 43,400 దీన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. 43,400 అబోవ్ నుంచి 43,600 దీన్ని సెకండ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇక డౌన్ సైడ్ 43,200 బిలో నుంచి 43,000 ఏరియా దీన్ని థర్డ్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఈ ఫస్ట్ థర్డ్ జోన్ అనేది ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ జోన్ కింద గమనిస్తూ ఉన్నాము. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు దీని ద్వారానే మనకి డౌన్ సైడ్ మొమెంటము కంటిన్యూ చేసే అవకాశాలు పరిశీలించవచ్చు. అలాగే ఇక్కడ మనం డ్రా చేసుకున్న 43,200 కనుక సపోర్ట్ బ్రేక్ చేసినట్లయితే పుల్ బ్యాక్లో రెసిస్టెన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దీని అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ భారీ గ్యాప్ అప్లో కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే మరలా ఇక్కడ కాన్సాలిడేషన్ అయితే గమనించడానికి ప్రయత్నించండి. ఇక్కడ కాన్సాలిడేషన్ తర్వాత మాత్రమే తిరిగి అప్సైడ్ ర్యాలీ కంటిన్యూ చేస్తుంది. ఇక నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఫాల్ అనేది 43,000 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫాల్ కంటిన్యూ అవుతున్నట్లయితే. ఇక ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని బ్యాంక్ నిఫ్టీలో కూడా గమనించినట్లయితే 43,200 బిలోలో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఈరోజు గమనించడం జరిగింది. అలాగే దీని ఎగువన అంటే 43,300 నుంచి 43,500 ఏరియాలో
పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కొంత అన్వైండింగ్ ఇంట్రాడేలో గమనించడం జరిగింది. దీని ప్రకారం ఈరోజు మనము గమనించినట్లయితే కొంత నెగిటివిటీటే రేపటికి కూడా గమనించే అవకాశాలు పరిశీలిస్తున్నాము. అయితే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ని గమనించినట్లయితే 43,000 బిలోలో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ని గమనించవచ్చు. భారీ ఫాల్ వచ్చినా కానీ ఇక అప్సైడ్కి వెళ్తూ ఉంటే 43,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. అలాగే ఇప్పుడున్న స్పాట్ని బట్టి మనము ఇది ఒక క్రూషియల్ జోన్ కింద కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 43,300 నుంచి 43,200 అనేది ఒక రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్. ఈ రేంజ్ బౌండ్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ వచ్చినట్లయితే, అప్సైడ్ బ్రేక్ వచ్చినట్లయితే టార్గెట్ని 43,500, ఇక డౌన్ సైడ్ బ్రేక్ వచ్చినట్లయితే డౌన్ సైడ్ 43,000 ఏరియా వరకు గమనించే ఒకసారి పరిశీలించవచ్చు. దీని ప్రకారం గ్యాప్ అప్ కనుక ఓపెనింగ్ గమనించినట్లయితే వెంటనే ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. కన్సాలిడేషన్ తర్వాత మాత్రమే ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఈ ట్రెండ్ లైన్నీ స్టాప్ లాస్గా ఉంచుకొని డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మన వీడియోలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.